కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే తొలగించాలని ఏఐటీసీ ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహించి కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు పోరాటాలు చేస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోస్ అన్నారు. బీడీ కార్మిక సంఘం, హమాలీ సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం ద్వారా కార్మిక హక్కులు కాపాడడానికి ఏఐటీసీ కృషి చేస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే తొలగించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహించి కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు పోరాటాలు చేస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తుందని, కార్మికుల సమస్యలను వెంటనే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూతన ఉద్యోగాలు కల్పించాలని, బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. అన్ని రంగాల్లో కార్మికులకు 8 గంటల పని దినాలు ఉండాలన్నారు. పేద ప్రజల సంక్షేమ పథకాలు ఉచితాలని, సంక్షేమ పథకాలు తొలగించడం సరికాదని, సంక్షేమ పథకాలను కొనసాగించాలని ఏఐటీసీ నాయకులు తెలిపారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలో ఏఐటీసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మెదక్ జిల్లా కమిటీ, మెదక్ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని రామయ్యంపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్, ఏఐటీసీ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారు లక్ష్మణ్, భవన నిర్మాణ రంగం కార్మిక సంఘం నాయకులు పి నందం, ఏఐటీసీ నాయకులు జి యాదగౌడ్, నాలా బాలగౌడ్, ఆద్య డి రాజరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొని కార్మికుల సమస్యలపై, వాటి పరిష్కారానికి చేయవలసిన పోరాటాలపై చర్చించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు సింగరేణిలో మరియు ఆర్టీసీలు ఎక్కువగా లభిస్తున్నాయని, వాటిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఉద్యోగ కల్పన జరగటం లేదని, వెంటనే వాటి అభివృద్ధి ప్రభుత్వాలు కృషి చేయాలని ఏఐటీసీ నాయకులు అన్నారు. త్వరలో ఏఐటీసీ రాష్ట్ర నాయకుల సమావేశం మరియు జాతీయ సమావేశాలు నిర్వహించి కార్మికుల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఏఐటీసీ నాయకులు అన్నారు. ఈ రోజు మెదక్ జిల్లా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సమావేశంలో జిల్లా ఏఐటీసీ మహాసభ జరపడానికి జిల్లాలో ఉండే సమస్యల గురించి చర్చించి పోరాట కార్యక్రమాన్ని నిర్మాణం చేసుకుంటాం. ప్రత్యేకంగా ఈ జిల్లాలో బీడీ కార్మిక సంఘం ఉంది, అమలీ సంఘం ఉంది. బీడీ కార్మిక సంఘం ప్రత్యేకంగా బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, బీడీ యాజమాన్యాలు ఉత్పత్తిని తగ్గించేసింది. ఉత్పత్తిని ఎందుకు తగ్గించారంటే, మా మీద జిఎస్టీ చేశారు. జిఎస్టీ 28%, సిగరెట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి కంపెనీలకి 28%, ఇంట్లో గృహప్రవేశ పరిశ్రమ ఉన్నటువంటి బీడీ సంఘానికి కూడా, బీడీ పరిశ్రమలు కూడా 28% ఉండగా, మాకు గిట్టుబాటు కావట్లేదు కాబట్టి మేము ఉత్పత్తి తగ్గిస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. జిఎస్టీ తీసేయమని మేము అడుగుతున్నాం, వాళ్ళు కూడా ఢిల్లీకి పోయి రిప్రజెంట్ చేశారు. అయినప్పుడు కూడా ఎలాంటి స్పందన కేంద్ర ప్రభుత్వం నుంచి లేదు. ఎక్కడైతే ట్యాక్సీలు తీసుకోవాలి అక్కడ తీసుకోకుండా, ఎక్కడైతే తీసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ తీసుకుంటూ, మాకు బడ్జెట్ లేదు కాబట్టి మేము ఇవ్వలేమని పరిస్థితి చాలా అన్యాయం, దుర్మార్గం. ఇది పేద కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వం. అనుకో కార్పొరేట్ సంస్థలకి, పెట్టుబడిదారులకు అనుకూలమైన ప్రభుత్వం. ఇంకో సమస్య ఏంటంటే, 2 సంవత్సరాలు